అండి, వెల్కమ్ టు అనుస్ లైఫ్ స్టైల్. ఇవాళ గోంగూర పచ్చడి చేయటం చూపిస్తాను. అందుకు ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్నాక పొయ్యి మీద పెట్టుకొని ఈ గోంగూరలో నీరు ఉంటుంది కదా, దాంతోనే మగ్గిపోయింది గోంగూర. ఒకవేళ నీళ్ళు చాలకపోతే కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి గోంగూర అంతా. ఇదిగోండి ఇలా మగ్గిపోవాలి పచ్చిమిరపకాయలు గోంగూర. తర్వాత ఇది రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి. ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ముందు పచ్చిమిరపకాయలు దంచినాక తర్వాత గోంగూర పచ్చడి గోంగూర ఆకు వేయాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి గోంగూరని. లాస్ట్లో జీలకర్ర, ఉల్లిపాయ సగం వేసుకున్నాను. ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయను మెత్తగా మెదపుకోకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి. తర్వాత గోంగూర పచ్చడి తాలింపు చూపిస్తాను. నూనె హీట్ ఎక్కినాక 4 వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, 2 వెండి మిరపకాయలు ఈ గోంగూర పచ్చడిని దీంట్లో వేసేసుకోవటమే. ఇలా వేసినాక కాసేపు వేగనిచ్చి పచ్చడి నూనంతా దానికి పట్టేలాగా పచ్చళ్ళలో పట్టేలాగా తిప్పుకున్నాక ఇంక దించేసుకోవటమే. ఇదిగోండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది.